రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల జూనియర్ కళాశాల నుండి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ సంక్షేమ హాస్టల్ సమస్యలపై అధ్యయన యాత్ర చేపట్టారు. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 2 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాల్లో ఈ యాత్ర కొనసాగుతుందని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు కుర్ర రాకేష్, సహాయ కార్యదర్శి బాదవేణి రాము, సొల్లు సాయి, సభ్యులు పరిదిపేట రాహుల్, నాగరాజు, పర్లపల్లి లోకేష్, అక్కనపల్లి అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. डेमोग्राफिक सोशलिज्म जिंदाबाद 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 अब सोशलिज्म अब सोशलिज्म जिंदाबाद జిల్లాలో 13 మండలాలకు గాను ఏదైతే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు అధ్యయన యాత్ర చేపట్టడం జరిగింది. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గతంలో కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కలెక్టరేట్ ముట్టడి గాని మండల సంబంధించి డిఓలకు గాని ఎంఓ గాని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ముట్టడిలు చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఎక్కడ వేసిన గుంగడ ఎక్కడే అన్న విధంగా ఇంతవరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కేటీఆర్ గారు ఈ ఏదైతే ఈ రాజన్న సిరిసిల్ల అయితే మీరు పరిపాలిస్తున్నారో దానిలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు కానీ మీరు ఇప్పటికైనా సమస్యలు సాల్వ్ చేయాలని మేము ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా కరోనా కన్నా ముందు ఏదైతే అన్ని స్కూళ్ళలో కానీ కళాశాలలో కానీ హాస్టల్లో కానీ సమస్యలు సాల్వ్ అవ్వడానికి మేము ఎస్ఎఫ్ఐగా ధర్నాలు చేసినాం, రాష్ట్రరోకలు చేసినప్పటికీ మా మీద కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ రోడ్డు సమస్యలు ఇంకా అక్కడనే ఉన్న పరిస్థితి ఉంది. కనీసం తాండాలకు సంబంధించి ఎక్కడ స్కూళ్ళు కూడా లేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కేటీఆర్ గారి దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళాం కానీ ఇప్పటికీ సాల్వ్ చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా టీఆర్ఎస్ సంబంధించి ఏదైతే మంత్రి గారు ఉన్నారో కేటీఆర్ గారు ఉన్నారో ఇప్పటికైనా సమస్యలు సాల్వ్ చేయాలని మేము ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మంద అనిల్ కుమార్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా. నిన్నటి రోజున చేపట్టినటువంటి ఎస్ఎఫ్ఐ అధ్యయన యాత్ర ఈరోజు ముస్తాబాద్ మండలంలో రెండవ రోజుకు చేరుకోవడం జరిగింది. ఈరోజు ఎక్కడ చూసినప్పటికైనా కానీ ఏ స్కూల్కి వెళ్ళినా ఏ హాస్టల్లోకి వెళ్ళినప్పటికైనా కానీ సమస్యలు ఏడేసిన గొంగడి కానే ఉంది కానీ తప్ప కనీసం అధికారులు అయినా కానీ ఈరోజు ప్రభుత్వం అయినా కానీ కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళకు పర్యటనలు ఉన్నటువంటి శుద్ధితో ఈరోజు విద్యారంగ సమస్యలపైన కొంచెమైనా ఉంటే ఈరోజు విద్యా సమస్యలు బలోపేతం అవుతాయని చెప్పేసి ఈరోజు సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఈరోజు చెప్పవచ్చు. కనీసం ఇప్పుడైనా టీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్టింగ్లో చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మీరు తక్షణమే అమలు చేయాలి. లేని పక్షాన ఎస్ఎఫ్ఐగా మేము చెప్తా ఉన్నాం. ఈరోజు కలెక్టరేట్ ముట్టడి కాదు అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు వివిధ మండలాలు 13 మండలాలు ఎస్ఎఫ్ఐగా బయలుదేరుతా ఉన్నాం.